మెదక్ జిల్లా రామైనపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ 33వ రోజు రిలే నిరాహార దీక్షలో భాగంగా స్థానిక వంజరి సంఘం నాయకులు రామైనపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. వంజరి సంఘ భవనం నుండి ప్రారంభమైన ర్యాలీ మెదక్ చౌరస్తా వరకు కొనసాగింది. మెదక్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జేఏసీ దీక్షా శిబిరంలో వంజరి సంఘం నాయకులు పాల్గొని జేఏసీ నాయకులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న రామైనపేట నేడు చిన్న మండలంగా మారి అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి పూర్వ వైభవం రావాలంటే రామైనపేట మండలాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, అన్ని మతాల వారు 184 రోజుల పాటు ఉద్యమాలు చేశారని, అప్పట్లో మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదని వారు తెలిపారు. రెవెన్యూ డివిజన్ సాధన కోసం మలివిడత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంజరి సంఘం పట్టణాధ్యక్షులు కాలేరు హరికిషన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నవాత్ రాజేంద్ర ప్రసాద్, పట్టణ కార్యదర్శి నవాత్ శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు సరిత వెంకటేశం, నవాత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఒక 6 నెలల క్రితం ఒక పేపర్లో మనం ఒక వార్త చదివినాము. అదేంటంటే మాకు నిధులు రాకపోతే మేము పట్టణం డెవలప్మెంట్ చేయలేకపోతున్నాము, మాకు నిధులు రాకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని చెప్పి పాలకవర్గం ప్రకటించడం జరిగింది. అప్పుడు వెంబటే నిధులు ఇచ్చిండ్రు. దాని తర్వాత కొంత డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా కొన్ని జరిగినాయి. కాబట్టి ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితోని అదే డిమాండ్తోని రెవెన్యూ డివిజన్ ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని ప్రకటించండి. మీరు బెదిరిస్తారా? నిజంగానే రాజీనామా చేస్తారా? అది మీ ఇష్టం. కాకపోతే మీరు మీ వంతుగా రామాయణపేట డివిజన్ కోసం ప్రయత్నం చేయాలి. లేకపోతే డివిజన్ కనుక మీరు సహకరించకపోతే రామాయణపేటలో చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారు. కాబట్టి బేషరతుగా బయటకు వచ్చి అల్టిమేటం ఎమ్మెల్యే గారికి అల్టిమేటం జారీ చేయండి. డివిజన్కు సహకరించి డివిజన్కు చేయాలని చెప్పి చెప్తూ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. జై రామాయణపేట. గత 5 సంవత్సరాల నుంచి రామాయణపేట ప్రజల ఆకాంక్ష రామాయణపేట రెవెన్యూ డివిజన్. గతంలో కూడా 180 రోజులు డివిజన్ కోసం రామాయణపేట ప్రజలు అందరూ కలిసికట్టుగా ఉద్యమం చేసి హరీష్ రావు హామీ మేరకు నిర్మించడం జరిగింది. తద్వారా వాళ్ళ హామీని నెరవేర్చకుండా హరీష్ రావు గారు మాట తప్పడం జరిగింది. దానిని విరమించుకున్నందుకు నిరసనగా మళ్ళీ రామాయణపేట చేసి మలివిడత ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నేటికి 33 రోజులు గడుస్తున్న అధికార పక్షం కానీ పాలకులు కానీ ఎలాంటి బొలుకు లేకుండా డివిజన్ను నీరుగార్చే ఉద్యమం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు అధికారులు అందరూ ఈ డివిజన్ కోసము కృషి చేసి రామాయణపేట రెవెన్యూ డివిజన్ను సాధించేందుకు కృషి చేయాలని. గతంలో ఎంతో వెలుగు వెలిగినట్టు రామాయణపేట నేడు బుద్ధి వెలుగుతో అంధకారంలో మునిగిపోతుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిని అందించిన రామాయణపేట నేడు అత్యంత దీనావస్థకు పోయింది. కాబట్టి అధికారులు కానీ పాలకులు కానీ దీన్ని గుర్తించి రెవెన్యూ కోసం పోరాటం చేయాల్సిందిగా కోరుతున్నాను.